కాంగ్రెస్ పార్టీ చెప్పి మోసం చేస్తే బీజేపీ నమ్మించి ఏపీకి అన్యాయం చేసిందని మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో కాంగ్రెస్తో కలవాల్సి వచ్చిందని, ఇచ్చిన విభజన హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ చెబుతుందని అన్నారు. దేశానికి బీజేపీ, మోడీ ప్రధాన శత్రువులుగా మారని, దేశానికి అన్యాయం చేస్తున్న వ్యక్తులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే దేశంలోని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను ఒకటి చేసేందుకే చంద్రబాబు నడుం బిగించారని, దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేయడంలో భాగంగానే కాంగ్రెస్తో కలవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశానికి, ఏపీకి అన్యాయం చేస్తున్న పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. నేను నీకు మోసం చేస్తానని చెప్పి అన్యాయం చేసి చెప్పి మోసం కాదు, అది అన్యాయం చేసి నమ్మించి మోసం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఉండేది రెండు పార్టీలు భారతదేశం. నమ్మించి ద్రోహం చేసేవాళ్ళకంటే చెప్పి అన్యాయం చేసేవాళ్ళ బెటర్ అని ఆయనతో కలుసుకున్నాం. అంతే ఇక రేపు చెప్పిన పార్టీల పరంగా ఎవరు ఎవరు చేర్పించుకుంటారో, ఎవరు ఎవరితో ఉంటారో అనేది క్వశ్చన్ కాదు. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ద్రోహాన్ని కేంద్రంలో ఆనాడు ఏదైతే విభజన హామీల్లో చట్టపరంగా కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు విభజనకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చిందో, ఆ హామీలు ఇవ్వకుండా మోసం చేసింది, ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. మేమేమైతే విభజన పరంగా కూడా హామీలు ఇచ్చామో, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలో ఏమైతే ఉన్నాయో అవి చేస్తామని చెప్తా ఉండేది కాంగ్రెస్ పార్టీ చేస్తారనేటువంటి నమ్మకంతో కేంద్రంలో కలిసాం. ఇంకొక పక్క భారతదేశానికి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరు అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారు. అటువంటి ఈ దేశానికి అన్యాయం చేసేటువంటి వ్యక్తుల్ని రానికుండా చేయాలంటే కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మరి ప్రాంతీయ పార్టీలు కానీ, కేంద్రంలో ఉండేటువంటి మరి జాతీయ పార్టీలు కానీ ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో ఒకటిగా చేయడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కోణంలోనే అందరినీ కలిపేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్తో కలిసామా, ఇంకొకరితో కలిసామా అనేది క్వశ్చన్ కాదు. కానీ ఈ దేశానికి అన్యాయం చేసేటువంటి పార్టీలను, ఈ దేశానికి, దేశాన్ని ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అన్యాయం చేసేటువంటి పార్టీలను దేశ రాజకీయాల్లో కూడా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో, రానికుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. దానికి కావాల్సినటువంటి కార్యక్రమం రూపొందించుకొని ముందుకెళ్తుంది. కాబట్టి ఆ కోణంలో మేము చేస్తున్నామని తెలియజేస్తున్నాం.